మనిషి పుట్టిన నెలను బట్టి వారి వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది ఈ వీడియోలో శాస్త్రం ప్రకారం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాన్ని మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు వీరు ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ సిక్స్ త్రీ సెవెన్ టూ జీరో సిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు ఈ డిసెంబర్ మాసంలో జన్మించిన వారు తమలో తాము గొప్ప వ్యక్తిత్వాన్ని గొప్ప లక్షణాలను కలిగి ఉంటారు నిజాయితీగా న్యాయంగా విధేయులుగా ఉంటారు తమ లక్ష్యాలను సాధించటానికి అదృష్టం మీద ఆధారపడకుండా ఎల్లప్పుడూ తమ వంతు ప్రయత్నం చేస్తారు వీరిని నిజంగా ఆల్రౌండర్లు అని చెప్పవచ్చు ఎందుకంటే వీరికి ప్రతి ఒక్కటి తెలుసు చాలా ప్రతిభను కలిగి ఉంటారు ప్రతి ఒక్క విషయం గురించి ఎంతో కొంత తెలిసి ఉంటుంది ప్రతిభావంతులైన వారు తెలివైన వ్యక్తులు వీరిది బహిర్ముఖ వ్యక్తిత్వం అని చెప్పవచ్చు చాలా చురుకుగా ఉత్సాహంగా ఉంటారు ఏదైనా కార్యాచరణ చేయటానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు క్రమబద్ధంగా ఉండటానికి ఇష్టపడతారు ఎల్లప్పుడూ తమ వ్యక్తిత్వాన్ని అద్భుతంగా ఆకర్షణీయంగా ఇతరులకు చూపించాలి అని కోరుకుంటారు కానీ వారు వేసుకునే దుస్తులపైన వారు వేసుకునే ఆభరణాలపైన వీరికి పెద్దగా మోజు ఉండదు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలతో మాట్లాడే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు సాధారణంగా డిసెంబర్ మాసంలో జన్మించిన వ్యక్తులను నిజంగా అదృష్టవంతులు అని చెప్పవచ్చు అదృష్టవంతులు అంటే వీరు కష్టపడకుండానే ప్రతీదీ వారి కాళ్ళ దగ్గరికి వస్తుంది అని కాదు నిజానికి వీరు చాలా కష్టపడి పనిచేస్తారు ఏదీ అంత సులువుగా రాదు వీరికి నేననే అదృష్టం ఏంటంటే దేవుడు వీరికి గొప్ప నైపుణ్యాలను ఇచ్చాడు ఒకవేళ ఈ మాసంలో జన్మించిన వారు చదువుకోకపోయినా వీరికి పుస్తక జ్ఞానం లేకపోయినా మంచి ఉపాయాలు తెలిసి ఉంటుంది పుట్టుకతోనే మంచి జ్ఞానంతో ఉంటారు అంటే మంచి తెలివితేటలతో జన్మిస్తారు వారు సంతోషంగా ఉంటూ వారి చుట్టుపక్కల వారికి కూడా ఆనందాన్ని పంచుతారు డిసెంబర్ మాసంలో జన్మించిన వ్యక్తులు స్వతంత్రంగా ఉండటాన్ని ఇష్టపడతారు ఎల్లప్పుడూ వారి సొంత స్వేచ్ఛను గౌరవిస్తారు కొన్నిసార్లు ఎవరైనా తమను కొన్ని పరిమితుల్లో ఉంచాలి అని ప్రయత్నించినప్పుడు మీ నియంత్రణలో నేను ఉండను అని తేల్చి చెప్పేస్తారు ఎందుకంటే వీరిపైన ఏదైనా కండిషన్స్ పెట్టామనుకోండి ఏదో పంజరంలో ఉంచినట్లుగా ఫీల్ అవుతారు సాధారణంగా వీరి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా ఉదాహరణకు ఎవరైనా ఒక రూమ్లోకి వెళ్ళొద్దు అని మరీ మరీ చెప్తున్నారనుకోండి వారు వెళ్ళొద్దు అంటున్నారు అంటే అక్కడ ఏదో ఉంది నేనెందుకు చూడకూడదు ఒకవేళ చూస్తే ఏమవుతుంది అసలు ఏముండి ఉంటుంది అని రకరకాలుగా ఆలోచించి ఏది చేయొద్దు అని వీరిని నియంత్రిస్తున్నారో అదే చేద్దామని ప్రయత్నిస్తారు అటువంటి మనస్తత్వం వీరికి ఉంటుంది కాబట్టే ఈ మాసంలో జన్మించిన పిల్లలు చాలా అల్లరి చేస్తారు చేయొద్దు అన్న పనులనే చేస్తారు అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది వారి స్వేచ్ఛకు మాత్రం ఎవ్వరూ అడ్డు తగలకూడదు ఏదేమైనప్పటికీ డిసెంబర్ మాసంలో జన్మించిన వారిలో ఉండే లక్షణాలు మాత్రం మెచ్చుకోదగినవి అయితే ప్రతి ఒక్క మనిషిలో మంచి లక్షణాలతో పాటు చెడు లక్షణాలు కూడా ఉంటాయి ప్రతి మనిషిలో కొన్ని లోపాలు కొన్ని నెగిటివ్ పాయింట్స్ అనేవి ఉంటాయి వాటిని కూడా ఈ వీడియోలోనే చెప్పే ప్రయత్నం చేస్తాను డిసెంబర్ మాసంలో జన్మించిన వ్యక్తులు చాలా దూకుడుగా ఉంటారు ఎటువంటి కారణం లేకుండా కొన్నిసార్లు సులభంగా విసుగు చెందుతారు కానీ వీరి మైండ్ సెట్ మాత్రం ఎంత అర్థం చేసుకోవాలి అని ప్రయత్నించినా పూర్తిగా అస్సలు అర్థం కారు ఏదైనా పని చేసే విషయంలో వీరి లక్ష్యాలను సాధించటం కోసం వీరు చేసే ప్రతి పని విషయంలో కూడా చాలా ఓపికగా నేర్పుగా ఉంటారు ఎంత సమయం పట్టినా వేచి చూస్తారు కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం వీరి కుటుంబ సభ్యుల మీద వీరి ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటారు నిజానికి వీరు వీరి కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంత కాదు కుటుంబానికి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అయినప్పటికీ వీరి కోపాన్ని కూడా వారి మీదే చూపిస్తారు అసలు ఉన్నట్లుండి ఆ కోపం ఎందుకు వస్తుందో కూడా వారికే తెలియదు అయితే డిసెంబర్ మాసంలో జన్మించిన వారిలో అంత ఎక్కువ నెగిటివ్ పాయింట్స్ ఉండవు కానీ ఎక్కువ సమయం కోపంగా ఉంటారు ఎటువంటి కారణం లేకుండా సులభంగానే కోపం తెచ్చుకుంటారు కానీ ఎప్పుడూ కూడా కుటుంబ సభ్యులకు మద్దతునిస్తారు ఎవరైనా వీరి కుటుంబ సభ్యులను కొంచెం ఇబ్బంది పెట్టినా ఎక్కడ లేని కోపం వస్తుంది తమ జీవిత భాగస్వామితో కూడా గొప్ప సంబంధాన్ని ఏర్పరచుకుంటారు ఎల్లప్పుడూ వారి సొంత అభిప్రాయాలను సొంత నియమాలను రూపొందించుకుంటారు ఇతరుల ఆదేశాలను ఎప్పుడూ కూడా పాటించటానికి ఇష్టపడరు ముందు చెప్పినట్లుగా డిసెంబర్ మాసంలో జన్మించిన వ్యక్తులు ఎదుటివారు ఎడ్డు అంటే వీరు తెడ్డమంటారు కాబట్టి కొన్నిసార్లు విభేదాలు రావటానికి కూడా ఈ లక్షణమే ప్రధాన కారణం అవుతుంది వీరి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే వచ్చిన సమస్యలన్నిటినీ కూడా చాలా తెలివిగా తొలగించుకుంటారు అన్ని సందర్భాలలో వీరిని కాపాడేది ఏదైనా ఉందా అంటే అది వీరి తెలివితేటలు మాత్రమే కానీ వీరి ప్రేమను పొందటం మాత్రం ఒక రకంగా అదృష్టం కిందే భావించాలి ఎందుకు ఇలా అంటున్నాను అంటే వీరు కనుక ఎవరినైనా ఇష్టపడ్డా అభిమానిస్తున్నా లేకపోతే ప్రేమిస్తున్నా వారి విధేయతకు వారు చూపించే ప్రేమకు హద్దులనేవి ఉండవు అంటే బౌండరీలెస్ లవ్ అంటారు కదా అది వీరికి బాగా వర్తిస్తుంది వీరు ఇష్టపడిన వ్యక్తి గురించి వెనక ఎవరైనా మాట్లాడుతున్నట్లుగా వీరికి తెలిస్తే ఏదో వీరినే అన్నట్లుగా భావించి వారి కోసం పోరాడతారు జీవితంలో అడుగడుగున వారికి మద్దతుని ఇస్తూనే ఉంటారు ఒకవేళ వీరు ఇష్టపడుతున్న వారి గురించి ఎవరైనా వచ్చి చాడీలు చెప్పినా సరే అస్సలు పట్టించుకోరు చెప్పినందుకు తిరిగి వాళ్ళనే తిడతారు తప్ప అది నిజమై ఉంటుందా వారు నిజంగా మంచివారైనా లేకపోతే చెడ్డవారినే నేను ఇష్టపడుతున్నానా అని ఒక్క నిమిషం కూడా ఆలోచించరు అంటే నమ్మితే అంత గుడ్డి నమ్మకాన్ని పెంచుకుంటారు అందుకే ఈ డిసెంబర్ మాసంలో జన్మించిన వారి చేత ప్రేమించబడితే వెనుతిరిగి చూడవలసిన అవసరం ఏవి కూడా ఉండదు అంటే అంతా వారే చూసుకుంటారు వీరితో ఉంటే అసలు టైం కూడా తెలియదు గడుస్తున్న సమయం కూడా తెలియదు ఎందుకంటే ఈ డిసెంబర్ మాసంలో జన్మించిన వ్యక్తులను ఒక బ్రహ్మానందంలాగా పోల్చినా తప్పులేదు ఎందుకంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువగా ఉంటుంది వీరికి అద్భుతమైన హాస్యాన్ని పండిస్తారు ఒక రకంగా వారికి దేవుడు ఇచ్చిన ఒక వరంగా భావించవచ్చు ప్రతి దానిలో కూడా సరదాగా ఉంటారు ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వారు ఎప్పుడైనా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నట్లయితే బాధపడుతున్నట్లయితే మనశ్శాంతి కోసం మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా డిసెంబర్ మాసంలో జన్మించిన వారు ఉన్నట్లయితే వారి దగ్గరికి వెళ్ళి కాసేపు కాలక్షేపం రండి వారితో ఉన్నంతసేపు మీ బాధలనే మర్చిపోతారు సాధారణంగా ఈ డిసెంబర్ మాసంలో జన్మించిన వారు ముక్కుసూటిగా ఉంటారు తమ మనసులోని మాటలను మాట్లాడే ముందు అంటే బయటికి వ్యక్తపరిచే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించరు వెంటనే టక్కును మాట్లాడేస్తారు ఎదుటి వారితో అలా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే ఏమనుకుంటారో అన్న భావన కూడా వీరి మనసులో ఉండదు ఆ స్వభావం వీరికి ఉంది కాబట్టే ఎవరికైనా నిజాయితీ గల సలహాలను అందిస్తారు మంచి సలహాలను ఇవ్వగలరు ఎందుకంటే వీరి ఆలోచన విధానం చాలా డీప్గా ఉంటుంది అంటే ప్రతి విషయం గురించి లోతుగా ఆలోచన చేస్తారు వీరిలో ఉండే ఇంకొక అద్భుతమైన లక్షణం ఏంటంటే తెల్లవారుజామున కూడా వీరిని లేపి సహాయం కావాలి అని అడిగితే అది ఒకవేళ జెన్యూన్ అయితే మిమ్మల్ని రక్షించటానికి ఖచ్చితంగా వస్తారు కాదు లేదు అనుకోకుండా వస్తారు నిజానికి మీరు అడగకముందే మీకు వచ్చి సహాయం చేస్తారు ఎందుకంటే వీరిలో అంతటి సహాయ గుణం ఉంటుంది అయితే సాధారణంగా డిసెంబర్ మాసంలో జన్మించిన వారు డబ్బుని చూసి ఖర్చు పెడతారు పిసినారులు అని నేను అనను కానీ ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెడతారు ఎందుకంటే కష్టం విలువ వీరికి తెలుసు కష్టపడే మనుషులు కాబట్టి డబ్బు విలువ కష్టం విలువ బాగా తెలుసు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే డబ్బు సహాయం చేస్తారో చెయ్యరో నాకు తెలియదు కానీ అంటే అది మనిషిని బట్టి వారి పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది కానీ వేరే రకంగా వారికి చేతనైన సహాయం తప్పకుండా చేసి తీరుతారు సహాయం చేయటం కూడా మనస్ఫూర్తిగా చేస్తారు అలాగే ఈ డిసెంబర్ మాసంలో జన్మించిన వారిలో ఉండే ఉత్తమమైన లక్షణాల్లో ఒకటి ఆశావాదం చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని పొందుతారు అయితే వీరు ఫ్యామిలీ పర్సన్స్ అంటే కుటుంబం మీద అన్ని ఆశలు పెట్టుకుంటారు కొత్త దాన్ని నేర్చుకోవటానికి నిరంతరం ఇష్టపడతారు చాలా దృఢంగా ఉంటూ కష్టపడి పనిచేస్తారు తమ లక్ష్యాలను నిర్దేశించిన తర్వాత దానిని సాధించటానికి విపరీతంగా కష్టపడతారు కానీ ఈ డిసెంబర్ మాసంలో జన్మించిన వారి మనసు గాజు మొక్క లాంటిది ఒక్కసారి గాయపడిందా మళ్ళీ అతికించడం సాధ్యం కాని పని అది రెండు అవకాశాలను కూడా ఇవ్వరు అలాగే కొన్ని సమయాల్లో డిసెంబర్ మాసంలో జన్మించిన వారు మొండిగా ఉంటారు వారి అభిప్రాయాన్ని మార్చుకోవటం దాదాపు అసాధ్యమనే చెప్పాలి అయితే చాలా నిజాయితీగా ఉంటారు ఎప్పుడూ న్యాయంగా విశ్వసనీయంగా ఉండటానికి ప్రయత్నిస్తారు వీరికి ఏ లక్షణాలైతే ఉంటాయో అవే లక్షణాలు ఎదుటివారిలో వారిలో కూడా ఉండాలి అని కోరుకుంటారు అంటే ఎదుటివారిలో వారిలో కూడా అంతే న్యాయాన్ని అంతే ధర్మాన్ని అంతే పర్ఫెక్షన్ని ఇష్టపడతారు అయితే వీరిపైన ఎవ్వరూ కూడా ప్రభావం చూపించలేరు ఏదీ కూడా ప్రభావం చూపించలేదు ఎందుకంటే సులభంగా ఎవ్వరి మాటలను నమ్మే వ్యక్తులు కాదు వీరు దాంతోపాటు మనుషుల మనస్తత్వాన్ని సులభంగా అంచనా వేయగల సామర్థ్యం వీరిలో ఉంటుంది ఎదుటి మనిషి నోరు తెరిసి మాట్లాడకముందే వారిని చూసిన వెంటనే ఒక అరవై శాతం వారి గురించి అంచనా వేయగలుగుతారు చాలా శక్తివంతంగా ఉంటారు పని పట్ల అంకిత భావంతో వ్యవహరిస్తారు మంచి నాయకత్వ లక్షణాలు కూడా వీరిలో ఉంటాయి చాలా తెలివైన వారు ఏ విషయాన్నైనా సరే పై పైన కాకుండా లోతుగా అధ్యయనం చేసేందుకు ఇష్టపడతారు పై పైన తెలుసుకుని దేనిని కూడా మొదలు పెట్టరు కొత్త వ్యక్తులను కలుస్తారు వివిధ సంస్కృతుల్ని తెలుసుకుంటారు అలాగే ఈ డిసెంబర్ మాసంలో జన్మించిన వారు బోధించే అందుకు ఎంతో ఉత్సాహంగా ఉంటారు ఎవరికైనా ఏదైనా వివరించడానికి ఎంత ఉత్సాహంతో అయితే ఉంటారో కొత్త విషయాలను నేర్చుకోవటంలోనూ అంతకు మించి ఉంటారు అయితే వీరి జీవితంలో కష్టాలను సమస్యలను ఎదుర్కొంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కష్టాల నుండి దూరంగా పారిపోవటానికి ప్రయత్నించరు ధైర్యంగా ఎదుర్కొంటారు కానీ మానసిక సంఘర్షణ ఎక్కువ వీరికి పైకి పెద్దగా చెప్పుకోరు కానీ సమస్యలు వచ్చినప్పుడు చాలా లోతుగా ఆలోచిస్తారు వారు చేస్తున్న ప్రయత్నాలలో వెనక్కి తగ్గరు కానీ చాలా లోతుగా ఆలోచనలు చేస్తారు వాస్తవానికి మనసులో తర్వాత ఏం జరగబోతుందో అని భయపడతారు కూడా కానీ అవేమీ కూడా బయటికి చూపించరు జీవితం నుండి ఏం కోరుకుంటున్నారో అసలు వారి లక్ష్యం ఏంటో వారి ప్రాధాన్యతలు ఏంటో వారికి స్పష్టమైన అవగాహన ఉంటుంది ఒక క్లారిటీ అనేది ఉంటుంది అయితే వీరికి ప్రత్యేకంగా కోరికలు అంటూ ఏవి ఉండవు ఇది కొనాలనో అది కొనాలని ప్రత్యేకంగా ఏ కోరికలో కూడా వీరికి ఉండవు వారి కుటుంబ సంతోషమే వీరి సంతోషం అనుకుంటారు వీరి సంతోషం అంటే కుటుంబం సన్నిహితులు వీరు ప్రేమించిన వారు వారి సామ్రాజ్యం అంతేకా నా కుటుంబ సంతోషమే నా సంతోషం అనుకుంటారు వారి కుటుంబ అవసరాలను తీర్చడం కోసమే నేను పుట్టాను అని గర్వంగా ఫీల్ అవుతారు డిసెంబర్ మాసంలో జన్మించిన వ్యక్తులు ఇతరులకు సహాయం చేయటానికి ఇష్టపడతారు అలాగే కుటుంబ సభ్యుల కోసం త్యాగం చేయటానికైనా సిద్ధంగానే ఉంటారు వీరి జీవితంలో కొన్ని నియమాలకు నమ్మకాలకు కట్టుబడి ఉంటారు వాటి నుండి బయటికి వెళ్ళటం చాలా కష్టంగా ఉంటుంది అంటే వాటినే నమ్ముకుంటూ ఉంటారు ఒకవేళ ఈ మాసంలో జన్మించిన వారు చదువుకున్నట్లయితే మంచి విద్యావంతులు అవుతారు దయగలవారు బుద్ధిబలం ఎక్కువగా ఉంటుంది దానితో పాటు దైవభక్తి దేశభక్తిని కూడా కలిగి ఉంటారు వీరి ప్రవర్తన అనేది చాలా బాగుంటుంది బాగా చదువుకుంటారు మంచి ఉద్యోగాలను సంపాదించుకుంటారు ఒకవేళ చదువుకోకపోయినా తెలివితేటలతో బాగానే సంపాదిస్తారు మంచి పేరును సంపాదించుకుంటారు నలుగురిలో గౌరవంగా బ్రతుకుతారు పట్టుదలను కార్యదీక్షను కలిగి ఉంటారు తలపెట్టిన ప్రతి పనిని కూడా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తారు వీరి జీవితంలో వీరికి అదృష్టంతో పాటు దైవ సహాయం కూడా తోడు ఉంటుంది జీవితంలో ఎన్నో ధర్మకార్యాలు చేస్తారు ప్రయాణాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది రాజకీయాల్లో కూడా బాగానే రాణించగలుగుతారు ఈ మాసంలో జన్మించిన కొంతమంది పండితులుగా విద్యావంతులుగా ఉంటారు చేసే పనిలో పూర్తిగా నిమగ్నమై ఉంటారు ఎందుకంటే వీరికి ఏకాగ్రత చాలా ఎక్కువ వీరి బుద్ధి కూడా అంటే వీరి మెదడు కూడా చాలా చురుకుగా పనిచేస్తుంది ఎలాంటి విషయాన్నైనా సరే సులభంగా గుర్తుంచుకోగలుగుతారు సులభంగా గ్రహించగలుగుతారు అనుకున్న పనిని అనుకున్నట్లుగా ప్లాన్ ప్రకారం పూర్తి చేస్తారు పని విషయంలో మాత్రం వ్యక్తిగత విషయం పక్కన పెడితే పని విషయంలో మాత్రం డిసెంబర్ మాసంలో జన్మించిన వారికి సహనం చాలా ఎక్కువ నీతి నిజాయితీలు మాట పట్టింపులు కూడా చాలా ఎక్కువ వీరికి ఒకవేళ ఉద్యోగం కాకుండా వ్యాపారం చేస్తున్నట్లయితే వ్యాపారాలు కూడా బాగా నిర్వహిస్తారు స్వయం కృషిని సొంత తెలివితేటలను నమ్ముకుంటారు వారి పనిని వారే స్వయంగా చేసుకుంటారు ఎందుకంటే ఇతరులు చేస్తే వీరికి అస్సలు నచ్చదు వీరు చేస్తున్న పనిలో ఇతరులను వేలు కూడా పెట్టనివ్వరు